మోస్ట్ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్. ఏ కారణాలు ఉంటాయి గెలవడానికి? ప్రజెంట్ అయితే ప్రజెంట్ బాగానే రన్ అవుతుంది, అన్నీ బాగానే చేస్తున్నారు. ఒకటి ఎరా తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్. ఏదో ఒక 1% 2% తప్ప అందరూ చేరుతున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఊర్లో కూడా ఎక్కువ వైసీపీ ఎక్కువ. అంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళకి చేరుతున్నాయి, మిగతా చేరట్లేదు? లేదు సార్, అదేం లేదు సార్. అట్లా బాగానే ఉంది. ఇబ్బంది ఎవరో ఏమో రేరు, కొంచెం అటు ఇటు తగ్గుతుంది. అవసరం లేదు, పర్లేదు, బాగానే ప్రజెంట్ అయితే రన్నింగ్. ఈసారి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే కొంచెంసారి 2 టైమ్స్ ఓడిపోయి ఉన్నారు కదా లక్ష్మి గారు, ఈసారి ఏమైనా గెలిచే అవకాశం ఉందా? చెప్పలేం సార్, రావచ్చు రాకపోవచ్చు. ఎక్కువ ఛాన్సెస్ అయితే వైసీపీకి ఉండొచ్చు మేబీ. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మేబీ ఛాన్స్ దానికి ఎక్కువ ఉంటాయి సార్. ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ బీజేపీ కొంచెం బాగానే ఉంది, మీరు మన గారు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఇక్కడైతే ఆల్మోస్ట్ తక్కువే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు సార్. జనసేన వైసీపీ ఛాన్సెస్ వస్తుంది మేబీ. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ పర్లేదు సార్, బాగానే ఉంది సార్. పర్లేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ సార్. ఇవ్వచ్చు సార్, 90% ఇస్తారు అని అనుకుంటున్నాం. ఛాన్స్ ఇస్తారు, ఇస్తారు కూడా ఇవ్వచ్చు. చాలామంది ఈ రేషన్ కార్డులు తొలగించారు అంటున్నారు. అవి అంటున్నారు సార్, ఇంకా అయితే అఫిషియల్గా ఏం రాలేదు. చాలామంది అయితే అంటున్నా 1 వీక్ నుంచి అంటా ఉన్నారు తొలగించారని. అది ఎంత అఫిషియల్ అయితే ఇంకా తెలియదు, తొలగించారు లేదనేది, కానీ చెప్తా ఉన్నారు. వైసీపీ రావచ్చు, 90% ఛాన్స్ దానికే ఉంది. వైసీపీ బీజేపీ కూడా తెలంగాణలో బాగానే గెలిచింది కదా స్థానాలన్నీ, అది ఇక్కడ ఎక్కువ కూడా అలాగే స్థానాలు రావచ్చు దానికి. కొన్ని వస్తాయి, కొన్ని రావు. అది బీజేపీ కూడా ఇక్కడ రావచ్చు, వస్తాయి. జనసేన వచ్చే అవకాశం ఏమైనా ఉందన్న? ఏమన్నా కొద్దిగా 10/10. అంతే. ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలు అన్ని చేరుతున్నాయన్నా ప్రజలకి? కొన్ని చేరుతాయి, కొన్ని చేరుతున్నా. 30 లక్షలు ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారు? ఇల్లు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఇస్తే మంచిది, కొంతమంది ఇల్లు స్థలాలు ఉండదు, వాళ్ళకి ఇచ్చే చాలా మేలు. అది లెక్క. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేషన్ కార్డులు అన్ని తీసేశారు, చాలా ఉండాల్సిన వాటిని తొలగించేశారు అంటారు, దాని గురించి మీ అభిప్రాయం? టీడీపీలా అంటున్నారు, వాళ్ళు తీసేసినారండి. ఇప్పుడు వచ్చినట్టు కొన్ని తీసేస్తున్నారు, కొన్ని తీసేసి కూడా కొంతమంది తంటాలు పడుతున్నారు. అంటే అర్హులన్నీ తీసేశారా, అర్హులు కాని వాళ్ళే తీసారా? కొన్ని కొన్ని. జగన్ పాలన ఎలా ఎలా ఉంది మొత్తానికి? వాళ్ళ లెక్కలు అయితే బాగానే ఉంది. రావచ్చు, రైతులకు మందు కొంత చాలా నష్టం జరగట్లేదు, చాలా నష్టం జరగట్లేదు. అది అంటే వాళ్ళకి బీమాలు చేరట్లేదా, లేకపోతే రైతులకు ఫలితాలు పెట్టి ఈ ఎలవల బారి తుఫాన్లు కొట్టిపోయి దానివల్ల చాలా నష్టపోయారు రైతుల వరకు. అంటే తుఫాన్ పరంగా వచ్చింది, ప్రభుత్వం పరంగా ఎలా ఉంది? ప్రభుత్వం ముందు కూడా ఏమో అంత నష్టపోలేదు, లేదు ఈ ఎలవల దాన్ని పట్టించుకోక, ఎవరు పట్టించుకోక రైతులు చాలా నష్టపోతున్నారు. ఒకసారి మాకు ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని, తెలుగుదేశం మాకు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. అదేకాక ఇప్పుడు జరిగే హరాస్మెంట్లు వీటికన్నిటికీ జనాలకు కూడా బాగా అర్థమవుతున్నాయి, దానికి వ్యతిరేకంగా జనాలు కూడా ఓటేస్తారని మేము భావిస్తున్నాం. సంక్షేమ పథకాలు చాలా పెడుతున్నామంటున్నారు, మరి సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు మనుబోల్లో అమ్మఒడి 1200 చిల్లర మంది ఉంటే 500 చిల్లర మందికి పడ్డా, 700 చిల్లర మందికి పొలాలు ఎక్కువని కరెంటు బిల్లు ఎక్కువని ఆపేస్తున్నారు. ఈ విధంగా పెట్టినందువల్ల ఉపయోగం ఏం లేదు కదా. గతంలో సంక్షేమ ఫలాలు ఇచ్చాము, కాలనీళ్ళు ఇచ్చాము, 170,000 రూపాయలు ఎంతోమందికి ఇచ్చాము. ఆ విధంగా గతంలో కూడా చేసినాం సంక్షేమ ఫలాలు అయితే. ఇప్పుడు ఏమి స్పెషల్గా చేసింది ఏమి లేదు. కరెంటు బిల్లులు పెంచాడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, మొత్తం A to Z పెంచేస్తున్నారు. రైతులకు చూస్తే ఫ్లడ్లు వస్తే ఇంతకుముందు ఒక్కొక్కరికి ఇంటికి 4,000 లెక్క ఇచ్చాం. 2015లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి 4,000, 5,000, 9,000 కూడా కాలనీల్లో 9,000 కూడా ఇచ్చాము. ఈరోజు అసలు ఫ్లడ్ వచ్చి 15-20 రోజులుగా జనాలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేదు ప్రభుత్వం నుంచి. కనీసం వచ్చి సందర్శించి ప్రజలను ఓదార్చే ఇది కూడా లేదు. ఇంకటప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, దాన్ని రేపు ఓటు రూపంలో ప్రజలు చూపిస్తారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేదు. ఒకే ఇంట్లో 2-3 కూడా ఇచ్చిండరు. గతంలో కాలనీలు శాంక్షన్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇప్పుడు మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అనుకో, నా పేరుతో కాలనీలు బిల్ అయ్యింది 170,000, మళ్ళీ ఈరోజు ఇళ్ల పట్ట అట్ట చాలా ఉన్నాయి, 38-40 దాకా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిండే 200-300, 400లో 40 అయ్యే ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2 ఇచ్చిండారు, ఈ విధంగా కూడా ఇచ్చిండారు. వాళ్ళకి అంతే.
అది పోయినసారి వైసీపీ గెలిచింది కదా, 2,50,000 మెజారిటీతో గెలిచింది. ఈసారి కూడా అంతే మెజారిటీ గెలవచ్చు? ఈసారి అంతే మెజారిటీ కాదు, అసలు ఓడిపోద్ది ఈసారి. ప్రజలు ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకతలో ఉండరు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. కరెంటు బిల్లు కాడి నుంచి కరెంటు బిల్లు అయితే తెలియకుండా పెంచిపండుకున్నాడు, యూనిట్ ఛార్జీలు పెంచేసి ప్లాన్లు మార్చేసి. ఇవన్నీ రైతులకి, జనాలకి, రైతులకి అందరికీ తెలుసు. రైతులకైతే ఏం చేసింది లేదు. ఈ రోజుకి లక్ష్మీగారి సార్ గెలవచ్చు, గెలవచ్చు, అది మా ఒపీనియన్. మన తెలంగాణలో బీజేపీ ఇప్పుడు బాగానే ఉంది, మన ఆంధ్రాలో కూడా అది ఇప్పుడు అది పుంజుకోవచ్చు పుంజుకోకపోవచ్చు, అది మనం చెప్పలేం కదా. టీడీపీ సార్ మాకు వైకాపా పండు మాకేమిలే, 70 సంవత్సరాలు మా నాయన ఈ ఊరికి వచ్చి ఒక ఇళ్ల ప్లాట్ లేదు, మేము బార్బార్ పని చేసుకుని బతికేవాళ్ళమే. మాకు వైకాపాలు అడిగితే ఎవరు మాకు సహాయం చేయాల, అందరిని అడిగాము ఎవరు మాకు సహాయం చేయాల. రాబోయేది మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గెలుస్తాడని నేను ఎక్కడైనా వచ్చి చెప్పగలను సార్. ఇబ్బంది ఆయన జగన్ అన్న చేసే పరిపాలన నాకు నచ్చాల, మాకు ఏ సహాయం కూడా లేదు. ఇచ్చామంటే అందరికి ఇవ్వలేదు సార్, షాప్ ఉన్నోడికి ఇచ్చారు. షాప్ లేకుండా చాలా మంది పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అడ్డు చేయాలి. ఇప్పుడు మేమంటే ఏదో ఒకటి చేసుకుని తింటాం, ఇప్పుడు బాడుగు రూములు మాయి. వాళ్ళ పరిస్థితి కూడా అందరూ న్యాయం చేస్తుంటే మాకు ఒకే, వాళ్ళు ఎవరికి న్యాయం చేయలేదు. అందుకని ఇంకా రాబోయేది టీడీపీ. మిగతా సంక్షేమ పథకాలు కూడా జగన్ అన్న చేసింది అందరికి రావట్లేదు సార్, డబ్బు ఉన్నోడికే వస్తుంది కానీ పేదవాడికి ఎవరికి రావట్లేదు. అది నాకు నచ్చలేదు సార్, నేను బార్బార్ పని చేస్తాను, నాకు నచ్చలే ఆయన పరిపాలన. డబ్బు ఉన్నోడికి న్యాయం జరుగుతుంది, డబ్బు లేనివాడికి ఎవరికి న్యాయం జరగటం లే. కావాలంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కాడని చెప్తాను నేను, ఇబ్బంది లే. నాకు ఈ ఊళ్ళో న్యాయం జరగల, మా కులస్తులకి రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయం జరగల. డబ్బు ఉన్నోడికే, పలుకుబుడి ఉన్నోడికే న్యాయం జరుగుతుంది కానీ పేదవాడికంటూ ఏం న్యాయం జరగటం లే. 30 లక్షలు ఇల్లు ఇస్తున్నామంటున్నారు, అన్నీ ఉట్టి అంతా ఉట్టి మాటలు సార్. అయ్యే ఇప్పుడు కట్టిన ఇల్లు ఇచ్చు కదా, ఇప్పుడు లేనాటి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు కట్టున్నారు కదా ఇల్లు, ఆ ఇళ్ళని ఇచ్చేయచ్చు కదా. అవి ఇవ్వకుండా ఎన్ని చేస్తున్నారంటే నాకు నచ్చలేదు సార్. రేషన్ కార్డు కూడా చాలా తీసారని చెప్పంటున్నారు, మరి దాని రేషన్ కార్డు తీసేశారు, అన్నీ తీసారు. వాళ్ళ పరిపాలనే బాగలేదు, కేవలం వాళ్ళ పరిపాలన మనీ మైండ్ కేవలం డబ్బు చేసుకునేదానికి అంతేగాని, అది ఒక వ్యాపారం అయిపోయింది కానీ ప్రజలకి న్యాయం చేద్దామని వాళ్ళ పరిపాలనే సరికాదు సార్. అది ఏదైనా మాట్లాడితే వాడిని రౌడీజం చేసేది, రకరకాలుగా మాట్లాడటం, ఏదేదో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఊరికి 70 సంవత్సరాలు మేము వచ్చితే ఒక్క ఇళ్ల ప్లాట్ లేదు, ఒక బార్బర్ షాప్కి లోన్ లేదు, అడిగితే ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. అది సార్ ఇప్పుడు ఇక్కడ ఉండే తిరుపతి పార్లమెంట్ పరిస్థితులు చూస్తే బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్టు. అంటే ఆల్రెడీ తెలంగాణలో హవా చాటింది, బీహార్లో చాటింది, అన్ని దగ్గరల నిన్న గోవాలో మున్సిపల్ ఎలక్షన్స్లో గెలుపొందింది. మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నా మేమే గెలుస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు, మరి దాని గురించి అధికారంలో ఉండడం గెలవడం దానికి సంబంధం ఉంది. 70 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? టీడీపీ ఇంకా కోలుకునే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయం ఓన్లీ బీజేపీ, గట్టి పోటీ బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది. పన్నులు నచ్చక అంటే ఏం పని చేయడం లేదు కదా, చేస్తే నచ్చడం నచ్చకపోవడం. డబ్బులు ఇవ్వడం మాత్రం, డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తుంది, డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఉచిత పథకాలు ఊరికే డబ్బులు ఇచ్చే కంటే మనిషి వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగే స్థాయికి పని కల్పించాలి, కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల రేపు ఈ గవర్నమెంట్ పోద్ది ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వాడు ఉచిత పథకాలు ఆపేస్తాడు, ఈ మనిషి ఎట్లా బతకాలి? అప్పుడు సోమవారపేట అయిపోయి ఉంటాడు, రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఉచిత పథకాల వల్ల. బీజేపీ కూడా గెలవచ్చు కూడా అంటారు, 100% గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ.